నెల్లూరు జిల్లా విడవలూరు కంటైన్మెంట్ జోన్ లో ఉన్న మద్యం దుకాణాన్ని టీడీపీ నాయకులు ముట్టడించి మోయించి వేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా విడవలూరు కంటైన్మెంట్ జోన్ లో ఉన్న మద్యం దుకాణాన్ని టీడీపీ నాయకులు ముట్టడించారు. మద్యం దుకాణాన్ని మూసివేయాలని నినాదాలు చేసి దుకాణాన్ని మూయించి వేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా సోషల్ మీడియాతో మాట్లాడుతూ, లాక్డౌన్ సడలింపు జరిగే సమయంలో టీడీపీ పార్టీ తరపున మద్యం దుకాణాలు తెరవద్దని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అన్నారు. కానీ ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వానికి ధనార్జనే ముఖ్యమనే విధంగా మద్యం దుకాణాలు ఓపెన్ చేశారని, మద్యం దుకాణాలు ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పుడే రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిందని ఆరోపించారు. మద్యం షాపులు వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, హరిరెడ్డి, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల వరకే అందించడంలో మన దేశంలో ఉన్నటువంటి కరోనాను కంట్రోల్ చేయడంలో కొంత సఫలమయ్యాం. అయితే ఈ రోజైతే లాక్డౌన్ ఎత్తేసి ఈ షాపులన్నిటికీ మద్యం షాపులను కూడా బార్ల తెరిచారు. ఆ రోజు నుంచి మద్యం షాపుల దగ్గర తిరణాల్లో ఉన్నటువంటి సందంగా ప్రజలు ఆడైతే ఎగబడుతున్నారో ఆ రోజు నుంచి ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. నిన్న మొన్న దాకా పట్టణాలకే పరిమితమైనటువంటి కరోనా మహమ్మారి ఈరోజు గ్రామాలకు కూడా విస్తరించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది. కాబట్టి మా కోవిడ్ నియోజకవర్గంలో చుట్టుపక్కల మండలాల్లో వాళ్ళు చైతన్యవంతులే అక్కడ మండలంలోనే బ్రాందీ షాపులన్నీ మూసేశారు, మూయించుకున్నారు. కానీ మా ఎడలూరు మండలంలో ఈ మద్యం షాపులు ఉండటం వల్ల చుట్టుపక్కల మండలం వాళ్ళు అందరూ కూడా మా మండలానికి వచ్చి ఈ మద్యం షాపుల దగ్గర తిరణాల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. తప్పితే ఇంకో రంగా కాదు. అందుకని మేము అందరం ఎడలూరు మండలం కానీ ఎడలూరు గ్రామ ప్రజలు కానీ మేము కోరేది, అయా కరోనా మహమ్మారి విజృంభించకుండా మా ప్రాణాలను కాపాడేందుకోసం ఈ మద్యం షాపుల్ని కరోనా మహమ్మారి కట్టడయ్యే వరకు మూయించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.